మొన్న పెట్టిన జగన్మోహన్ రెడ్డి పథకాల్లో మాత్రం చాలా బాగున్నాయండి. నాకు అవి విషయం ఏంటంటే, ఒక్కసారి రైతు రుణమాఫీ అవి ఇవని కొంతమంది ఆశలు పడ్డారు. అవి పెడితే తీర్చలేని పరిస్థితి కాబట్టి, అవి తీర్చలేనప్పుడు ఉన్న పథకాలనే కొంచెం కొంచెంగా పెట్టి బాగా అమలు చేశాడు. అవి చాలా బాగున్నాయి. ఆ పథకాల మీద ఇంకేమన్నా కొంతమంది రైతులు వాలీలు ఏమన్నా ఈ రైతు రుణమాఫీ ఇస్తారని ఆశతో ఉన్నారు. అవి రైతులకు నేను చెప్పేది ఏంటంటే, అవి పెడితే మనం అమలు చేయలేం, తీర్చలేం, మళ్ళీ రైతులకు ఇబ్బంది పడతారు. ప్లస్ నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ మాట తీర్చలేకపోతే మళ్ళీ మాట తిప్పినోడు అవుతాడు. కాబట్టి ఉన్న పథకాలను కొంచెం కొంచెం పెంచేసి బాగా మంచి పథకాలు పెట్టాడు. మా జగన్మోహన్ రెడ్డికి ఈ పథకాలతో పాటు ఈ జనాల కష్టాలన్నీ తప్పాయి కాబట్టి ఎంతో మెజార్టీతో 175కు 175 కాకపోయినా 151 మళ్ళీ 152 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. ఇవన్నీ జనానికి తెలుసు. 5-6 కలిసి పొత్తుగా వస్తున్నారు. 5-6 ఈ మధ్య చిరంజీవి కూడా అంటున్నారు, ఎంతమంది పొత్తుకు వచ్చినా అతన్ని గెలిపించుకుంటాం తప్ప మన జగన్మోహన్ రెడ్డి ఓడిచ్చే అంత సీన్ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల అండదండలు బాగున్నాయి. ప్రజల అండదండలు, ప్రజలు ఓటు బ్రాండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కమ్మనాయుడు ఎవరైనా పేదవాళ్ళు బాగా అనుకూలంగా ఉన్నారు. పైకి కొన్ని ఓట్లు బ్రాండ్ కారకపోయినా లోన బుద్ధి పారనొక్కుతారు, సీఎం చేసుకుంటారు.